నిజంగా గాన మీడియా ద్వారా సరైన విషయాలు పోకపోతే విషయమంతా వాస్తవం మీద పోకపోతే నిజంగా చంద్రబాబు నాయుడును ఏదో రాజరంపార పెట్టి హింసిస్తున్నట్టు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్టు అనే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఆయన ఒక ఖైదీ ఖైదీలందరూ ఎట్టుంటారో ఆయన అట్లే ఉంటాడు అదిసే అలాగే అలాంటి పరిస్థితిలో కూడా ప్రభుత్వం వైపు నుంచి ఆయన పూర్తిగా ఎన్ని వీలైతే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇంకా కారవాన్ ఏదైనా పంపించి బస్ పెట్టి ఏసీలు పెట్టి చేయొచ్చు అంటే అవి చేయరు అవి చేయడానికి జైలు ఎందుకు బయట వదిలేయచ్చు కదా నువ్వు బయట ఉండకూడదు తప్పు చేశావని భావించి తప్పు చేశావు కాబట్టి నిన్ను జైల్లో పెట్టారు యు హావ్ టు ఫేస్ ఇట్ దాంట్లో ఒక రెండో ఇది ఉండదు హెల్త్ కి సంబంధించినంత వరకు ఆయన చికిత్సలకు వీటికి సంబంధించినంత వరకు ఆయనకు వచ్చిన అలర్జీ ర్యాష్ లో వీటికి సంబంధించినంత వరకు నేచురల్ దీనికి తగినట్టు ఆయన ఉండలేని పరిస్థితి ఏదో ఆయనకు జబ్బులు ఉన్నందువల్ల ఆయన బట్టల్లో లోపం ఇంకోటో మామూలుగానే సల్టరీగా ఉండి టెంపరేచర్స్ ఎక్కువ అయినప్పుడు వచ్చే వస్తున్నట్టున్నాయి దాన్ని హీ హాస్ టు ఫేస్ ఇట్ దానికి కూడా డర్మటాలజిస్ట్ అక్కడ ఉన్నారట మళ్ళీ నిన్న అదే పనిగా జీజీహెచ్ నుంచి అక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి రాజమండ్రి నుంచి పంపించారు అటెండ్ అవుతున్నారు కాబట్టి ప్రజలు ఎవరన్నా అనుకుంటా అంటే ఏమబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే దయచేసి ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదని కోరుతూ మీడియాను కూడా మేము అడుగుతున్నాం న్యూట్రల్ మీడియా మిగిలిన వాళ్ళు మీరు కూడా జైల్ అథారిటీస్తో జైల్ అథారిటీస్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే బాగుంటుంది ఎందుకంటే ఈ తట్టుకోవడానికి ఎవరికి వాళ్ళు రియల్ టైంలో ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుండాలి మామూలు హెల్త్ బులెటిన్లు అనేవి సీరియస్గా ఉండే జబ్బుల్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఒక అరగంటలో పోతారు అనుకున్న వాళ్ళకి రిలీజ్ చేస్తుంటారు వాళ్ళు బయటపడుతున్నారా లేదా అని ఈయన విషయంలో వీళ్ళు చర్మవ్యాధికి ర్యాషెస్ కూడా ప్రాణాంతకం చేసి దాని ద్వారా ఆయన ప్రాణాలకు ఏదో అవుతుందని అంటున్న నేపథ్యంలో బహుశా మీడియా కూడా మోర్ అలర్ట్ కూడా ఆయన హెల్త్ గురించి ఎప్పుడప్పుడు ఇది చేయొచ్చు వాటి గురించి వాస్తవం ఏదని చెప్పమనేది అందరినీ కోరుతున్నాం తర్వాత ఇంకా ఆయన నారా లోకేష్ నాయుడు అనే వ్యక్తి నిన్న ఈరోజు చేసిన డ్రామా ఢిల్లీలో వాటిని చూసినాక మరి వీళ్ళు ఇటు ఇటు వీళ్ళ డ్రామా ఒక్కోసారి పరాకాష్ఠ పీక్కుపోతుంది మీసం మెలేసి లేకుంటే తొడగొట్టి ఎట్లా మాట్లాడతారు లేకుంటే బేలగా కిందన్నా పడతారు నేను ఇంతకుముందు అన్నట్టు ఏది చేసినా ఇంకో పక్క ఎక్కడ కాళ్ళు పట్టుకోవాలో ఎక్కడ పైరు వెళ్ళాలో చేస్తూనే ఉంటారనేది నిన్న ఢిల్లీ పోయిన తర్వాత లోపలే మాట్లాడింది ఏం మాట్లాడినారు ఒకటైతే బయటకు వచ్చి ఆయన చిట్ చాట్ పేరుతో ఈరోజు చూస్తే దిమ్మ తిరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆయన ఏమంటాడు ఈరోజు చిట్ చాట్ అని ఈనాడులో దానికి తోడు జ్యోతులు ఆంధ్రజ్యోతులు అయితే ఇంకొంచెం వీళ్ళ భాష్యం కూడా తెలంగాణ వాళ్ళందరూ వెళ్ళి మా టీడీపీ ఓట్ల వల్ల మీకు ఏమన్నా ఇదవుతుంది అనగానే జడుచుకొని అమిత్ షా పిలిచినారని బహుశా ఈ మొత్తం తెలిసిన తర్వాత అమిత్ షాకి ఆయన తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్ దాంట్లో ఇంత వీళ్ళ పైత్యం అంతా ఒలకపోసే అతని ఏదో రామోజీరావుది ఒక పత్రిక ఉండే ఇంగ్లీష్ అది ఉంటే దాంట్లో ఏమైనా ఒక పెద్ద కథలు వచ్చేవేమో అది లేదు ఇప్పుడు వాళ్ళ అదృష్టం లేకపోతే దాంట్లో కూడా వచ్చేదేమో అవి నాకు అమిత్ షాకు తెలుగు తెలియదు కాబట్టి ఏం రాసినారో తెలియకపోవచ్చు లేదా వీళ్ళ డిబేట్స్లో వచ్చేది లోకేష్ చెప్పాడంటూ ఆ చిట్ చాట్లో ఆ పత్రికల్లో వచ్చింది చూస్తే నవాళ్ళు ఏడవాలని అర్థం కావట్లా ఈయనకు ఎందుకు వెళ్ళాడో తెలియదంట అమిత్ షా సెంటర్ అక్కడి నుంచి ఓ మెసేజ్ పంపిస్తే నీతో మాట్లాడాలనుకుంటున్నా అంటే ఈయన వెళ్ళాడంట ఆయన పిలిపిస్తే ఈయన వెళ్ళాడంట అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఏమేమి అను జగన్మోహన్ రెడ్డి గారిని అనాలనుకుంటున్నాడో లేదా ఈ ప్రభుత్వాన్ని అనాలనుకుంటున్నాడో లేదా ప్రజల నుంచి సానుభూతిని కోరుకోవడానికి అవసరమైన ఇవేమేమి ఉంటాయో అదంతా అమిత్ షా నోట్లో పెట్టి ఆయన అన్నట్టు ఈయన చెప్పినట్టు ఆ పత్రికల్లో కనపడుతుంది టీవీల్లో ఉన్నట్లేదు నాకు తెలిసి అయితే టీవీల్లో వచ్చినట్లేదు చిట్ చాట్ అన్నారు కాబట్టి ఓన్లీ పత్రికల్లో వచ్చినట్టు ఉంటే అక్కడ కూడా తెలిసేదేమో కానీ దాన్ని బట్టే చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అర్జెంటుగా అమిత్ షా చంద్రబాబు అరెస్ట్ వెనక తానున్నాను లేదా బీజేపీ ఉందని తెలిస్తే అసలు అది ఆ అపవాదు నుంచి ఎట్లా తప్పుకోవాలా అనే ఒక ఒక తపనతో తాపత్రయంతో ఒక వివరణ ఇవ్వడాలని చెప్పి నారా లోకేష్ నాయుడు గారిని ఢిల్లీకి పిలిపించుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఆయన ఈయన మాటలు చూస్తే మామూలుగా అయితే అంత తపన తాపత్రయం వివరణ ఇవ్వాలనుకున్న వాళ్ళు అమిత్ షా రావాలి
హైదరాబాద్కో లేకపోతే ఈయన విజయవాడ కరకట్ట మీద ఉంటే అక్కడికో వచ్చి సార్ పొరపాటు అసలు ఎందుకు అనుకుంటాను సార్ నాదేం తప్పు లేదు మా బీజేపీది లేదు మా గవర్నమెంట్ది లేదు ఆ జగన్ ఏదో ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఆయన చేస్తున్నట్టున్నాడు పొరపాటును మీరు అట్లా అనుకోవద్దు మేమంతా ఎప్పుడు సదా మీ సేవలో ఉంటాం మేము అట్లా ఆలోచనలు కూడా మాకు రావు కదా మీకు తెలియదా అని ఆయన చెప్పి ఉండాలి కానీ ఇది రివర్స్ ఈయన పోయినాడు సరే పోయినాడు బారే ఉంది కానీ మిగిలిందంతా అమిత్ షా దాదాపు అది చెప్పినట్టే నేను ఈనాడులో కనపడింది బహుశా మిత్రులకు జర్నలిస్ట్ మిత్రులు మిగిలిన వాళ్ళు చూస్తే కూడా అదే అనిపిస్తుంది ప్రజలు కూడా అదే అనిపించింటుంది అని నేను అనుకుంటాను ఆ విషయం మీద ఎక్కువ స్ట్రెస్ కనపడుతుంది బీజేపీ లేదు బీజేపీ లేదు బీజేపీ లేదు అనేది ఒకటి రెండవది నాయన హెల్త్ ఎట్లుంది అనేది రెండవది పాపం ఈ వయసులో ఏంటంటే చాలా బాధపడిపోయినట మూడవది నీ మీద ఆరోపణలు ఏది సిఐడి ఏం చేస్తుంది అది అని ఇన్నర్ రింగ్ రోడ్డు దాని గురించి అడిగాడంట అలాగే ఇంకోటి అడిగాడంట చాలా క్షుణ్ణంగా ఏ కోర్టులో ఉంది హైకోర్టులో ఏ బెంచ్ ఉంది కూడా అడిగాడంట ఆయన ఎవరు అమిత్ షా బహుశా ఆ న్యాయమూర్తులందరూ జడుచుకోవాలనో మరి ఏదో నాకు తెలియదు అంటే సెంటర్ కదా అని ఇదేమన్నా చేస్తుందని ఈయన అనుకోని ఇది పత్రికలో వేస్తే దీని దెబ్బకు జడ్జీలందరూ కూడా ఇదవుతారనుకుని రామోజీరావు అనుకుని పెట్టారేమో తెలియదు ఇంత ఉంది దాంట్లో అంతా చేస్తే 15 మినిట్స్ అంట ఈ 15 మినిట్స్లో కేసులు తప్ప మాట్లాడలేదంట పైగా కొసమేరపు ఒకటి పెడతాడు లోకేష్ నాయుడు చెప్పిన దాంట్లో ఇన్నేళ్ల దీని తర్వాత ఇప్పుడు నిన్న రాజకీయాలు చర్చించకపోయినా రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన తొలగిందని ఈయన భావిస్తానంట అసలు పాపం అమిత్ షా ఏ గోడకేసి ఆయన తలగొట్టుకోవాలనో లేదా నిజమైతే తన దాని గురించి కొంచెం గంభీరంగా స్టేట్మెంట్ ఇస్తారో ఆయనకి ఈ భాష తెలియదు కాబట్టి ఆయన తరపున ఇక్కడ ఎవరు ఉన్నట్లే నాకు తెలిసి ఎందుకంటే పార్టీ అధ్యక్షురాలు పురందేశారు ఏమైపోయారు ఇక్కడ నుంచి వీళ్ళ ప్రతినిధిగా ఉంది కాబట్టి ఆమె చెప్తారండి ఎందుకంటే ఆమె ఫస్ట్ అన్నారు దీని వెనక బీజేపీ లేదని ఆమె చెప్తున్నారు కాబట్టి ఆమె దీని గురించి పెద్ద ఖండన ఇస్తారని నేను అనుకోను లేదా నిజమని ధృవీకరిస్తారని నేను అనుకోను మరి ఆ బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏదన్నా అమిత్ షా గారి ఆథరైజేషన్ తీసుకుని ఆయన చూపించిస్తే ప్రజలకు తెలుస్తుంది మాకు అక్కర్లా కానీ ఒకటైతే కనపడింది అక్కడ ఇది ఆ ఫోటో ఒకసారి పెట్టబ్బా ఓ పెట్టారా మీరు మాకంటే ముందున బహుశా ఆయనకు ఒక అనుమానం అయితే వచ్చినట్టుంది వీళ్ళ తెలుసు చంద్రబాబు ఏం చేయగలరు ఏం చేస్తారో అక్కడేం మాట్లాడతాడో ఇక్కడొచ్చి ఏం దబాయిస్తాడు గుకాయిస్తాడో తెలుసు కాబట్టి ఫోటో రిలీజ్ చేయలేదు ఫోటో చేసిన రిలీజ్ ఏదైతే చేశాడో దాంట్లో చూస్తే ఆయన బాగా అప్పుడే భోజనం చేసి పదికో ఎంతకో ఒక్కలు సోఫాలో పెట్టుకొని బాగా లీజర్గా కూర్చున్నారు లోకేష్ నాయుడు ఏమో ఎట్లున్నాడు అనేది అక్కడ కనపడుతుంది ఈమె చేతులు కట్టుకొని కూర్చున్నారు ఈయన అటెన్షన్తో ఉన్నాడు ఆయనేమో లీజర్గా ఉన్నాడు పొరపాటును గన ఇది కాకుండా నేను అనుకోవడం అమిత్ షా కొంచెం ముందు కొంగో అటెన్షన్ పే చేసినట్టు లేదా చేతులు ఇట్లా అనుకోని లేదా ఆమెలాగా చేతులు కట్టుకొని కూర్చోంటే అయిపోయాడు ఆ ఫోటో వీళ్ళు రిలీజ్ వచ్చింటే ఇంకా అయిపోయేది ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ప్రజలందరూ అనుకునేవాళ్ళు అయిపోయింది వీళ్ళిద్దరి మధ్య కలిసిపోయారు అమిత్ షా స్థాయికి చంద్రబాబు కూడా అక్కర్లేదు ఆయన కొడుకు చాలు తను పిలిచేసి కూర్చోబెట్టుకుని చేతులు కట్టుకొని చేతులు నులుముకుంటేనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడని అనుకుంటారని అట్లా అనుకుంటారు అలా ప్రచారం వీళ్ళు చేస్తారని పాపం ఆయన అమిత్ షా గారికి కొంత అవగాహన ఉన్నట్టుంది వీళ్ళ స్టైల్ తెలుసు కాబట్టి అందుకోసం ఎందుకైనా మంచిదని కొంచెం డిఫరెంట్గా ఉండే ఫోటో పంపించాడు ఎందుకంటే అంతకుముందు రామోజీరావు వేసుకున్నాడు ఫోటో అది లేదు నాకు చూపుదామంటే కానీ ఆయన సింహాసనంలో కూర్చోంటే నడ్డా చేతులు కట్టుకుని పక్కన కూర్చున్నాడు సో వీళ్ళకి సంధిస్తే డిఫరెంట్గా దాన్ని ప్రచారం చేసుకుంటారని ఇట్లా పంపాడేమో నాకు అనిపించింది ఇతని చిట్చాట్ చూశాక సో అది పక్కన పెడితే ఏదైనా సరే బీయింగ్ అతను నేషనల్ జనరల్ సెక్రటరీ మనం అవునుకున్నా వద్దనుకున్నా చంద్రబాబు నాయుడు కొడుకు ఫ్యూచర్ తనే అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళ నాయన తర్వాత కాబట్టి ప్లస్ ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కూడా కాబట్టి అతను అన్న మాటలకు అతను అన్నాడని వీళ్ళు చెప్పిన మాటలకు కొంత వాల్యూ తప్పదు నాకు అర్థం కాని విషయం ఒకటే కాదా ఎవరన్నా మా దగ్గర నుంచి మేము బీజేపీ ముందు దీంట్లో అడుగు పెట్టింది అని అన్నామా
ఏ రోజున అన్నామా ప్రభుత్వం అనిందా వైఎస్ఆర్సీపీ అనిందా? ఇక్కడ బీజేపీనా వైఎస్ఆర్సీపీనా ఎందుకు వస్తాయి? ఈవెన్ టీడీపీని కూడా మేము టీడీపీని పొలిటికల్ అటాక్ చేస్తాం, టీడీపీ నాయకులు కబ్జాలు చేసినవి ఉంటే వాటిని ఎక్స్పోజ్ చేస్తాం. స్కామ్ లో వాళ్ళు ఉంటే వీడు టీడీపీ వాడు కాబట్టి ఇట్లా చేశాడు, ఇది చంద్రబాబు లక్షణం అని అంటాం పొలిటికల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ మూవ్ అయింది, ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఒక స్కామ్ కు సంబంధించి అనర్త్ చేసిన దాని బేసిస్ మీద ఫ్యాక్ట్స్ సాక్ష్యాధారాల మెటీరియల్ బేసిస్ మీద మూవ్ అయి సంవత్సరమున్నర పైగా దాదాపు రెండేళ్ల పాటు సంవత్సరమున్నర పైగా ఇన్వెస్టిగేషన్ తర్వాత తీసుకొచ్చి ఈయన వరకు వచ్చింది. ఇప్పటికే అరెస్టులు జరిగినాయి. ఈ దర్యాప్తులో భాగంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు తానే కీలక నిర్ణయం తీసుకుని 13 సంతకాలతో ఆయన ఆధారాలతో పక్కాగా దొరకడంతో పాటు బయటికి సైఫన్ అవుట్ అయిపోయిన అమౌంట్ ఒప్పందానికి జీవోకు తేడా ఉండడంతో పాటు సరుకు రాకుండా ఇంకొక పార్టీ ఇవ్వాల్సింది రాకుండా కేవలం ప్రభుత్వం నుంచి పోవాల్సింది మాత్రమే 100% బయటకు వెళ్లిపోయి అక్కడి నుంచి వేరే షెల్ కంపెనీస్ ద్వారా పోయిందని రుజువు అయినందువల్ల ఒక కేసు బుక్ చేసి అందులో భాగంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసింది. దీనికి అవసరమైన లీడ్ ఎక్కడి నుంచి వచ్చిందా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ డీజీ దీని దగ్గర నుంచి ఇన్వెస్టిగేటివ్ టీం వాళ్ళ రిపోర్ట్ నుంచి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వచ్చింది. ఇక్కడి వరకు పోయినాక మనీ ట్రయల్ పోతుంది ఎట్లా దానికి కరెక్ట్ గా ఇది కనపడినప్పుడు నాయన పెండ్యాల శ్రీనివాస్ నువ్వు రావా నువ్వు వచ్చి చెప్పు అని వీళ్ళు పిలిస్తే రాత్రి అతను యుఎస్ కు జంప్ అయిపోయాడు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ మూడు ఏజెన్సీలు ఏ గవర్నమెంట్ కింద ఉన్నాయా? లోకేష్ నాయుడు నువ్వన్నా చెప్పు, మీ నాయన చంద్రబాబు నాయుడు అన్నా చెప్పాలా, లేకుంటే పురంధేశ్వరమ్మ మీ పార్టీ అధ్యక్షురాలో టీడీపీ అధ్యక్షురాలో బీజేపీ అధ్యక్షురాలు అయితే ఉన్నట్లే పోనీ, అదే బీజేపీ అధ్యక్షురాలు టీడీపీ అధ్యక్షురాలు జాయింట్ వెంచరని వాళ్ళు అనుకుంటే మాకు అభ్యంతరంలా. ప్లస్ మీ కుటుంబానికి చెందిన ఆమె కాబట్టి ఆమెనా చెప్పాలా? ఈ మూడు దేని కింద ఉన్నాయి? ఈడీ ఎవరిది? ఇన్కమ్ ట్యాక్స్ ఎవరిది? నువ్వు ఇక్కడికి వచ్చేసరికి సిఐడి నీదేంటావే జగన్మోహన్ రెడ్డి గారిని, మరి ఈడీ ఎవరిది? ఇన్కమ్ ట్యాక్స్ ఎవరిది? ఇంకోటి ఆ జిఎస్టీ దేని కింద వస్తుంది? మేమన్నది ఏంటంటే ఈరోజు కూడా మళ్లీ మళ్లీ చెప్తున్నది, ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మేము ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ వాళ్ళని చేశామన్నట్లా, ఆ పార్టీ చెప్పింది కాబట్టి ఈ పార్టీ చేసింది అన్నట్లా. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవి బయటకు వచ్చాయి, మీరు రాజకీయ ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు లేదా ఆ పార్టీ నాయకులు లేదా వాళ్ళను నెత్తికెత్తుకున్న ఆ ఈనాడు గాని ఆంధ్రజ్యోతి వాళ్ళందరికీ ఇంక్లూడింగ్ ప్రజలకు కూడా చెప్తున్నది, బాబు ఇది మేమొకరం కాదు నాయన, సెంటర్ కు సంబంధించిన సంస్థలు కూడా దీనికి ముందే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బయటికి తీసుకొచ్చాయి. ఈ వాస్తవం ఎవరు మర్చిపోకూడదు. ఇది రాజకీయ పార్టీలు కాదు అన్నట్లా, రాజకీయ పార్టీకి సంబంధించినందుకు ఆ పార్టీ బుద్ధి ఇట్లాడిది అని చెప్పడానికి మేము వాడుకుంటాం. బట్ జరిగింది ఏంది? సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్రెడీ దాని మీద మూవ్ అయ్యాయి. ఇది స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నువ్వు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు, మేమనట్లా. ఎనీ పోలీసు కానీ సిఐడి కానీ లేదా విజిలెన్స్ కానీ లేదా అక్కడ ఉన్నవి కానీ అవి గవర్నమెంట్ ఏజెన్సీస్, నీ రాజకీయాలకు దానిలో ఎందుకు వాడుకుంటావు? ఇది మేమంటే బీజేపీ ఉందని ఎవరున్నారు? నీ అది పెట్టు వాళ్ళది, వాళ్ళ పత్రిక పేరు ఏంపారా? చైతన్య అది ఎవరిది నాయన? అది ఎప్పుడొచ్చిందో నాకు డేట్ కనపడలేదు కానీ ఇదిగో లోకేష్ ఎక్కడున్నాడు చూసుకో బాబు. కేంద్ర ప్రభుత్వం అండతోనే చంద్రబాబు అరెస్ట్ అని సెప్టెంబర్ 12న, ఇంకా చాలా ఉన్నాయి స్టేట్మెంట్లు, సెప్టెంబర్ 12న నీ పత్రిక ఈ పేపర్ అని వేసుకుంటుంటావు ఎల్లోగా పచ్చ, అది తెలుగుదేశం పార్టీ దీని కింద ఈ పేపర్ అని పెట్టుకుంటుంటావు. దాంట్లోనే ఉందంట, మా వాళ్ళు తెచ్చి చూపించారు, ఇది ఇక్కడ ఉంది సార్ ఆల్రెడీ అని పెట్టాడు. ఇది నేను
మళ్ళీ ఎందుకైనా మీ తాతకి డౌట్ వచ్చినట్టుంది. అందువల్ల మా పార్టీ విధానం అన్నాడు. మరి దీంట్లో మీ పార్టీ విధానాలు వస్తాంటాయా లేకుంటే ఇంకా నువ్వు అన్నట్టు మేము అన్నాం అంటున్నావు కదా అట్లా మా విధానాలు వస్తుంటాయి తెలియదు మరి, లేదా ఎవరు పెడుతుంటారో అటు తెలియదు. ఇవి కాక చాలా మంది ఉన్నాయి మీ నాయకులు, ఇంక్లూడింగ్ మీ బి టీమ్ నాయకుడు నారాయణతో సహా, అంటే సిపిఐ జాతీయ కార్యదర్శి ఆయన కూడా తను కూడా అన్నాడు బీజేపీ ఉందని. మీ పార్టీ నాయకులు అందరూ అన్నారు. అఖిలేష్ యాదవ్ కూడా అన్నాడని మీరు పెట్టారు. మీ మీడియా మొత్తం అదేనింది. బీజేపీకి తెలియకుండా చేస్తారా జగన్ అని కొంతమంది అన్నారు. సెంటర్ పర్మిషన్ లేకుండా చేస్తారా అని కొంతమంది, అన్నీ మీరన్నవే. ఈరోజు ఉన్నట్టుండి దీని వెనక బీజేపీ లేదని ఎందుకు అనుకోవాలని మీరు అనుకుంటున్నారో, నిజంగా మరి వాళ్ళు ఆ బీజేపీ వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో పైన ఒకవేళ అనుకుంటారంటే మీ భాష ప్రకారం ఖచ్చితంగా మీరైతే అనుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావట్లా. ఎవరు లోకేష్ కానీ ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ మీకు 10 రోజుల క్రితం కనపడింది పవన్ కళ్యాణ్ అర్జెంటుగా బయటకు వచ్చి నాకు తెలిసి వాళ్ళు ఉన్నట్టు లేరు ఇది ఒట్టి ఇదని అప్పుడే ప్రకటించినప్పుడు ఆయన అర్థమైంది. మీ స్ట్రాటజీ ఏదో మీరు పెట్టుకోండి అభ్యంతరంలా. కానీ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇందులో రాజకీయం ఉండే అవకాశం లేదు. ఒకటి, రాజకీయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఆగత్యం ఆయన మా ఆయన మాటల్లో చెప్పాడు. చంద్రబాబు జైల్లో ఉంటాయని ఇంట్లో ఉంటాయని